హాయ్ హలో వెల్కమ్ టు జనహితం టీవీ. ఇక పొలిటికల్ విషయాలు ఏంటో చూసేద్దాం. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తాము ఉరి వేసుకుని చనిపోతామని చెప్పడం చరా మామూలైపోయింది. గతంలో ఉప ముఖ్యమంత్రి పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కెఈ కృష్ణమూర్తి ఏపీలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలు కలిసి 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే తాను ఉరి వేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కనుక ఏపీలో మినహా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తాను అభ్యంతరం చెప్పనని అన్నారు. ఇటీవల ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అస్థిన సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఏపీలో కూడా పొత్తు కుదుర్చుకున్నారు. దీంతో సడన్ గా కేఈ మాట మార్చారు. నాయకుల నిర్ణయాల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని చెప్పి తాను ఉరి వేసుకుంటానని చెప్పిన వ్యాఖ్యలకు తాళం వేసి సైలెంట్ అయ్యారు. అయితే ఇదే క్రమంలో మరో మంత్రి ఆదినారాయణ రెడ్డి తాను ఉరి వేసుకుంటానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడి పందాలకు వాడే ప్రాణాంతకరమైన కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర మంత్రులకు రాష్ట్రపతికి ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేని స్వచ్ఛంద సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. ఆ తర్వాత మీడియా సమక్షంలో జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ అత్యయత్నంలో తమకు అనుమానమున్న 6 మంది పేర్లను చెప్పారు. అందులో మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరును కూడా చెప్పారు. దీంతో ఆయన స్పందించారు. వైసీపీ నాయకులు తాను జగన్ పై అత్యయత్నం చేశానని నిరూపిస్తే తాను ఉరి వేసుకుంటానని స్పష్టం చేశారు. అయితే మొన్న విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. కనుక ఆయన త్వరలో కోర్టు ఆదేశిస్తే ఆ సాక్ష్యాలను విడుదల చేస్తే మంత్రి ఆదినారాయణ రెడ్డి నిజంగా ఉరి వేసుకుంటారని వైసీపీ నాయకుల ప్రశ్న. లేక గతంలో కేఈ కృష్ణమూర్తి తప్పించుకున్నట్లు ఏదో ఒక సాకు చెప్పి సైలెంట్ అవుతారన్నది మిలియన్ల డాలర్ల ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.